Are you ready? Yes, Iya. Naku kuda leap kalagali. Yes, Iya. Naku kuda leap kalagali. Andar chapandi gattiga. Yes, Iya. Naku kuda leap kalagali. Leap anna mataki ardham jump, dumukuta, daatuta, gantulu veyuta anna mataki ardham deniki leap anna mataki ardham. Oka simham poda venakala daakundanuko aa jinkanu chusindi aa jinka simham poda venakala undani gurtu pattindi ventane. ఆ జింక ఏం చేస్తుందో తెలుసా? మామూలుగా ఇలా నడవదు. అది ఏం చేస్తుందంటే గంతులు వేసుకొని దుముకుతూ అది ఏం చేసుకుంటుంది? దాటుకొని వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారు? లీప్ అంటారు. ఒకసారి చూడండి. True to their name, Springbok can leap 2 meters high. It's jumping with a purpose. Signals a warning to the others and confuses attackers. లీపింగ్ అంటారు. అలాగే శత్రు బారి నుండి తప్పించుకోవడానికి అవి లీప్ అవుతుంటాయి, జంప్ అవుతుంటాయి, దుముకుతుంటాయి, అవి గంతులేసుకుంటూ అవి ముందుకెళ్తుంటాయి. ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం మనం చూస్తున్నాం. అది ఏంటంటే అపొస్తల కార్యం 3వ అధ్యాయంలో ఒక దేవాలయం కనబడుతుంది. ఆ దేవాలయం ఎదుట, శృంగారము అన్న దేవాలయము ద్వారం ఎదుట పుటక నుండి కుంటివాడు, దాదాపు 40 సంవత్సరాలు. అతన్ని పుట్టక నుండి కుంటివాడు, ఎవరో కొంతమంది ఆ ద్వారం దగ్గర కూర్చోబెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ డబ్బులేస్తే ఆ డబ్బులతో బతుకుతూ ముందుకు వెళ్తున్నాడు అతను. అటువంటి టైంలో అదే దేవాలయంలోనికి 2 శిష్యులు వచ్చారు. ఎవరాళ్ళు? పేతురు, యోహాను వచ్చి ఏమన్నారు తెలుసా? వాందరూ అడిగినట్లుగా ఈ కుంటివాడు అడిగాడు, అయ్యా నాకేమన్నా ఇవ్వండి అని. వెంటనే పేతురు యోహాను చెప్పింది ఏంటంటే, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకిచ్చుచున్న నజరైడైన యేసయ్య నామములో లేచి నిలబడమన్నాడు. వెంటనే అతను దిగ్గున లేచి నడిచి, బైబిల్ చెప్తుంది గంతులు వేస్తూ మందిరానికి వెళ్ళాడంట. ఇంగ్లీష్ బైబిల్ కేజీవి ఎన్కేజీవి చెప్తుంది ఈ లీప్డ్ అనమాట. ఏం చేస్తున్నాడు? గంతులు వేసుకుంటూ మందిరానికి వెళ్తున్నాడు. నా దేవుడు అతనికి ఒక లీప్ ఇచ్చాడు. ఏ లీప్ ఇచ్చాడు? 40 సంవత్సరాల నుండి కుంటివాడుగా ఉన్న అతన్ని నా దేవుడు నడిచేవాడుగా ఇచ్చాడు. అతని స్థితికి ఒక మార్పునిచ్చాడు, ఒక లీప్ ఇచ్చాడు. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో నీకు నాకు ఈ 2020 సంవత్సరమున 2020 ఇయర్లో నా దేవుడు నీకు ఒక లీప్ అనుగ్రహించునుగాక. మోషే గొర్రెల కాపరిగా మారిపోయాడు, విద్యావంతుడు, కానీ దేవుడు దర్శించి అతనికి ఒక లీప్ ఇచ్చాడు. ఎటువంటి లీప్ ఇచ్చాడంటే 30 లక్షల మందికి నాయకుడిగా దేవుడు మార్చేశాడు. ఎస్తేర్ అనాథ పాప దేవుడు ఒక లీప్ ఇచ్చాడు. ఎటువంటి లీప్ ఇచ్చాడంటే రాజుగారికి భార్యగా దేవుడు మార్చాడు. రూత్కి దేవుడు ఒక లీప్ ఇచ్చాడు. ఎటువంటి లీప్ ఇచ్చాడంటే శపింపబడిన ఆమె ఆశీర్వదింపబడిన ఆమెగా దేవుడు మార్చేశాడు. నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో 2020కి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ఇయర్ని ఏ ఇయర్గా ప్రకటించారు? లీప్ ఇయర్గా. ఏ ఇయర్గా? లీప్ ఇయర్గా. ఈ లీప్ ఇయర్ 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? 4 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది. ఎందుకని? ప్రతి సంవత్సరానికి 365 రోజులే. 1వ సంవత్సరానికి 365 రోజులే. 2వ సంవత్సరానికి 365 రోజులే. 3వ సంవత్సరానికి 365 రోజులే. కానీ 4వ సంవత్సరానికి ఎన్ని రోజులు?
66 రోజులు. అందువలన దీన్ని ఏ ఇయర్గా ప్రకటించారు? లీప్ ఇయర్గా ప్రకటించారు. ఎందుకని? 4వ సంవత్సరానికి 366 రోజులు వచ్చినాయి. మనకి 365 రోజులు 5:48:46. అలాగా 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయగా ఇంకొక రోజు ఎక్స్ట్రా వచ్చింది. అందువలన 4వ సంవత్సరం. ఏ సంవత్సరం అది? లీప్ ఇయర్. ఈ 2020 ఏ ఇయర్? లీప్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ పుట్టినరోజు నీకు సోమవారం వచ్చింది, 2వ ఇయర్ నీకు మంగళవారం వచ్చింది, 3వ ఇయర్ నీకు బుధవారం వచ్చింది, నెక్స్ట్ నీకు ఏ రోజు రావాలి? గురువారం రావాలి. కానీ లీప్ ఇయర్లో గురువారం రాదు. ఎప్పుడు వస్తుంది? శుక్రవారం కానీ శనివారం కానీ వస్తుంది. నువ్వేం చేసావు? లీప్ చేసావు. నువ్వేం చేసావు? జంప్ చేసావు. ఈ లీప్ ఇయర్లో నజరైన యేసయ్య నామములో డేస్ మాత్రమే కాదు లీపు, నీ స్థానాన్ని దేవుడు లీప్ చేయనుగాక, నీ అధికారాన్ని దేవుడు లీప్ చేయనుగాక, నీ ఆరోగ్యాన్ని దేవుడు లీప్ చేయనుగాక, నీ ఆర్థికాన్ని దేవుడు లీప్ చేయనుగాక, నీ ఆత్మీయత దేవుడు లీప్ చేయనుగాక. ఈ 2020లో ఆ లీప్ ఇయర్లో డేస్ మాత్రమే కాదు, వీక్స్ మాత్రమే కాదు, గంటలు మాత్రమే కాదు, నిమిషాలు మాత్రమే కాదు, సెకండ్లు మాత్రమే కాదు, నీ జీవితాన్ని కూడా దేవుడు లీప్ చేయనుగాక. ఎక్కడున్నాడు ఆ స్థాయికి ఎలాగెళ్ళాడ్రా, ఎక్కడున్నవాడు ఎలా వెళ్ళిపోయాడ్రా అన్నట్టుగా నా దేవుడు నీకు ఒక లీపిచ్చునుగాక. ఇక్కడ పతనములో ఉన్న ఎస్తేర్ ఈ స్థాయికి ఎలా వెళ్ళింది? దేవుడు ఒక లీపిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుడు జంతువులకు లీపిస్తున్నాడు, రోజులకు లీపిస్తున్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు లీపిచ్చునుగాక. ఒక ప్రఖ్యాతిగాంచిన వ్యాపారవేత్త పతనమైపోయాడు, ఐపి పెట్టేశాడు. పట్టణములో ఉన్న ప్రజలకి తన ముఖం చూపెట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అతనికి అర్థం కావట్లా, వేదనతో ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, నలిగిపోతున్నాడు. ఇంకొక ప్రశ్న ఎవరిని అడుగుతుంటే జవాబు ఇవ్వలేకపోతున్నాడు. తన చేతిలో ఉన్న తుపాకీ తీసుకుని హోటల్ రూమ్కి వెళ్ళాడు. హోటల్ రూమ్లోకి వెళ్ళి తన పెట్టి తీసి తన తుపాకీని బయట తీశాడు. తుపాకీని బయటికి తీయగానే కనపడింది ఏంటి తెలుసా? ఆయన మంచం పక్కన ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ పైన ఒక బైబుల్ ఉంది. ఆ బైబుల్ని చూశాడు. వెంటనే ఏమనుకున్నా తెలుసా? ఈ క్రైస్తవులకి పని పాట లేదు, మా పట్టణంలో విడిచిపెట్టరు, మా వీధిలో విడిచిపెట్టరు, ఇప్పుడు ఎక్కడ కూడా వచ్చి పడేశారు, హోటల్లో కూడా వచ్చారని చెప్పి బైబుల్ తీసుకొని ఇసిరి గోడకు కొట్టాడు. కొట్టగానే ఆ గోడకి తగిలి బైబుల్ అతని కాళ్ళ దగ్గరకు వచ్చింది. కాళ్ళ దగ్గర పడిపోగానే ఆ కాగితాలు కనబడినాయి. ఆ కాగితాల్లో ఏంటి తెలుసా? ఒక అద్భుతమైన మాట కనబడింది, నేను నిన్ను విడువను, ఎడబాయను. అంతే, నేను ఈ బైబిల్ను విసిరా కానీ బైబిల్ నాతో మాట్లాడుతుంది. ఆ రోజున తుపాకీ పక్కన పెట్టేసి మోకాలుంచి, అయ్యా నేను నిన్ను దూషించా, ఈ బైబిల్ ఇసిరేసా, ఈ బైబిల్ నేను చించేసా, కానీ గోడకి ఇసురు కొట్టా, కానీ అది నా దగ్గరికే తిరిగి వచ్చింది. నన్ను నువ్వు ప్రేమిస్తున్న దేవా, నాయనా నువ్వు నన్ను విడవు అన్నావు, నువ్వు నన్ను విడబాయవు అన్నావు, నన్ను ఎన్నడూ మర్చిపోనన్నావు, అయితే నా స్థితికి నువ్వు మార్పు తీసుకురావాలి. నా దేవుడు ఆ వ్యాపారవేత్తని దర్శించి మరలా అదే పాత స్థితికి దేవుడు తీసుకెళ్లాడు. ఒక లీప్ నా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. నజరేయుడైన యేసయ్య నామములో నీకు కూడా ఒక లీప్ దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనందరికీ ఏం కావాలి తెలుసా? లీప్. గడి చెప్పండి, లీప్. మనందరికీ లీప్ కావాలని అందరికీ ఆశ. కానీ గొప్ప విశేషం ఏంటంటే దాని గురించి మనం థింక్ చేస్తామే తప్ప దాని గురించి యాక్ట్ చేయం. ఏం చేస్తాం మనం? థింక్ చేస్తాం అంటే ఆలోచిస్తామే తప్ప దాని గురించి మనం క్రియారూపకంగా చేయం. మనకు ఒక లీప్ కలగాలి. ఊహిస్తూ ఉంటాం స్వప్నాల లోకంలో, పగటిపూట కలలుగంటాం, మధ్యాహ్నం పూట కలలుగంటాం, రాత్రిపూట మనం కలలుగంటాం. ఏంటిది? మనకేదో ఒక లీప్ జరిగిపోయినట్లుగా, మనకేదో ఒక షిఫ్ట్ జరిగినట్లుగా. ప్రసంగం ఇక్కడ వింటుండగా ఏదో సాయంత్రం పూట స్వప్నాల్లో ఉంటాం, ఏదో లోకంలోనూ ఉంటాం, ఏదో ఇక్కడ ఉన్నట్టే ఉంటావు, కానీ ఎక్కడో ఉండి వాక్యం వింటూ ఉంటావు. ఈరోజు నేను గమనించాల్సిందంటే దానికి ఒక లీప్ కలగాలి. ఊహించడం మాత్రమే కాదు, ఆలోచించడం మాత్రమే కాదు, అటు నుండి ఒక లీప్ క్రియలు చేసే దానికి మనం అడుగు పెట్టాలి. సౌలు తన సైన్యముతో ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. మీరు ఇంటికెళ్ళి చదవండి 1వ సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో కనబడుతుంది. సౌలు
దానిమ్మ చెట్టు కింద కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? దానిమ్మ చెట్టు కింద కూర్చొని తన సైన్యం వాళ్ళందరూ వాళ్ళ గుడారంలో కూర్చొని పగటి కలలకు అంటున్నారు, మనకి విజయం వస్తుంది, మనకి విజయం వస్తుంది, మనకి విజయం వస్తుందని. కానీ ఎవరు కూడా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లా. అంటే ఏం చేయడానికి ఇష్టపడట్లా? గట్టి చెప్పండి. లీప్ చేయడానికి ఇష్టపడట్లా, అక్కడికి వెళ్ళడానికి, శత్రుగుడారం వెళ్ళడానికి ఇష్టపడట్లా. శత్రుగుడారానికి వెళ్ళకుండా విజయం రాదు. అటువంటప్పుడు బైబిల్ చెప్తుంది, ఎవ్వరూ ముందుకు రాలేనప్పుడు ఇద్దరు మాత్రమే నిర్ణయించుకున్నారు. ఒకడు సౌలు కుమారుడు, రెండు సౌలు కుమారుడైన యోనాతాను, యోనాతాను యొక్క ఆయుధాలు మోసే యవనస్తుడు. వీళ్ళిద్దరు కలిసి నాన్నకి చెప్పకుండా, మిగతా వాళ్ళకి చెప్పకుండా, ఇప్పుడు ఫిలిస్తీన్ల ఉన్న శత్రువుల గుడారంలోకి వెళ్ళబోతున్నారు. ఫిలిస్తీన్ ఉన్న శత్రువుల గుడారంలో వాళ్ళు వెళ్ళబోతుండగా, ఫిలిస్తీన్ ఉన్న శత్రువుల గుడారంలో వాళ్ళు వెళ్ళబోతుండగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకున్నారో తెలుసా? నేను మనం ఇప్పుడు ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళబోతున్నాం, ఇసకరేణులు వలె ఉన్న వాళ్ళని ఇద్దరు ఏం చేయగలరండి? అయినా పర్వాలా, అందరూ పగటి కలలతో రాత్రి స్వప్నాలతో లీప్ చేయకుండా ఒక చోట కూర్చున్నప్పుడు ఒక్కడ చాలు దేవునికి. క్రియలు చేసేవాడు ఒక్కడ చాలు, దేవుడు యాక్ట్ చేసేవాడు ఒక్కడ చాలు. వీళ్ళిద్దరు కలిసి నిలబడ్డారు. యోనాతానును తన సేవకుడును ఆయుధాలు మోసే సేవకుడు ఇద్దరు కలిసి నిలబడి వెళ్ళబోతుండగా యోనాతాను ఒక మాట అన్నాడు, మనం వాళ్ళకి కనబడేటట్టు చేద్దాం. ఏం చేద్దాం? కనబడేటట్టు ముందుకెళ్దాం. వాళ్ళు మన చూసి ఏ ఆగు అన్నారనుకో, ఇది దేవుని చిత్తం కాదు, మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఒకవేళ వాళ్ళు మన చూసి రా మీ అంతు నేను చూస్తా అన్నారనుకో, ఇది దేవుని చిత్తం అని అడిగేద్దాం. ఓకే అన్నారు. ఇద్దరు అలా కనబడేడు కానీ వాళ్ళు అన్నమాట ఏం తెలుసా? మీ అంతు చూస్తారు రండి అన్నారు. అనగానే వాళ్ళిద్దరు కలిసి ముందుకెళ్ళగానే అర ఏక్రంలో 20 మందిని చంపేశారు. ఆ 20 వేలు కాదు, 20 మందిని చంపేశారు. వాళ్ళ ముందుకెళ్తుండగా ఇద్దరికి ఏమీ అర్థం కాల, మహాసైన్యాన్ని చూస్తుండగా దేవుడే రంగంలోనికి దిగి భూమిని కదిలింపజేయడం ప్రారంభించాడు, భూమిని వణకింపజేయడం ప్రారంభించాడు. అంతే, శత్రువు పారిపోయి ఆ రోజున వీళ్ళిద్దరి చేత దేవుడు విజయం అనుగ్రహించాడు. ఎలా విజయం అనుగ్రహించాడు? ఒకళ్ళు లీప్ చేశారు శత్రువుల గుడారంలో. ఈ రోజు నజరేయుని యేసయ్య నామములో నువ్వు ఎదుర్కొనే సమస్య పెద్దదై ఉండొచ్చు, ఆగిపోకు. నువ్వు లీప్ చేయడానికి రెడీ అయితే భూమిని షేక్ చేపించిన దేవుడు నీ కొరకు మరలా ఆయన షేక్ చేపించగలడు. దేన్ని కదిలించాలో దాన్ని కదిలిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.